हेलो वेलकम टू द एडिटर क्लास हाय मन वीडियो सेशन लो 10th क्लास टेक्स्ट बुक నుంచి 6th యూనిట్ లో ఉన్నామండి దానిలో వీడియో నంబర్ 6 అన్నమాట ఇంతకుముందు మీకు వొకాబులరీ పార్ట్ లో రెండు వీడియోలు అలాగే గ్రామర్ పార్ట్ లో మూడు వీడియోలు అందించాం దిస్ ఇస్ ద 6th వీడియో ఏంటంటే వీడియో దేని మీద అంటే గ్రామర్ పార్ట్ లో పాసివ్ వాయిస్ వితౌట్ ఏజెంట్ పాసివ్ వాయిస్ యాక్టివేషన్ అండ్ పాసివ్ వాయిస్ సెంటెన్స్ లో అంటే సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ అని ఉంటది కదా అది ఏజెంట్ లేకుండా అంటే ఇక్కడ అంటే ఆబ్జెక్ట్ అనేది లేకుండా చూడటం అన్నమాట ఎలాగో చూడండి ఇక్కడ మీకు అసలు పాసివ్ వాయిస్ లో వెర్బ్ అనేది ఎలా ఉంటుందండి మనకి పాసివ్ వెర్బ్ బి ఫామ్ ప్లస్ వెర్బ్ 3 గా ఉంటది అంటే ఒక బి ఫామ్ ఉంటది తర్వాత వెర్బ్ 3 ఉంటది అసలు బి ఫామ్స్ అంటే ఏందో తెలుసుకోవాలంటే మీరు ఎడ్యుటెక్ అనిమేషన్ ప్లే లిస్ట్ కి వెళ్ళండి దాని యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీద చాలా క్లియర్ గా अंत और 20 मिनट्स मोतम स्ट्रक्चर अंत ने अन्नी टाइप्स अन टाइप्स अंटे प्रेजेंट कंटिन्यूस टेंस सिंपल प्रेजेंट पास्ट टेंस अलगे पास्ट कंटिन्यूस अलगे पास्ट पर्फेक्ट अलगे फ्यूचर सिंपल इवनि 20 मिनट्स कंटिन्यू टेबल इच्छा विदाउट एनी टेंसेस टेंसेस अने वर्ड यूज अंदर जनरल चुनाव ऐक्टिव पैसिव अंत स्कूल लेवल यानी कॉलेज लेवल यानी टेंसेस बेस्ड चुप्तर అసలు టెన్సెస్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఒక టేబుల్ ఇచ్చాను ఆ టేబుల్ గాని ఒక 5 మినిట్స్ కాన్సెప్ట్ చేయండి ఈజీగా మీరే చేయగలరన్నమాట అంత ఈజీస్ట్ వేలో ఉంటాయన్నమాట ఆ చూసినట్లయితే తర్వాత ఈ చాలా ఈజీగా అనిపిస్తాయి దట్ యాక్టివేట్ పాసివ్ వాయిస్ అన్నిటికన్నా చాలా ఈజీస్ట్ చాప్టర్ ఇది ఆ తర్వాత మనకి రెండంటే డైరెక్ట్ అండర్ స్పీచ్ తర్వాత టెన్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట కనుక ఇది ఇందులో మెయిన్ గా ఏంటంటే బి ఫామ్ అంటే యామ్ యూజ్ ఆర్ వాజ్ ఆర్ బీను బీయింగ్ బి इवीं बी फॉर्म्स कस्टे बी अंत असल उंट उंटने दाने चुनाव उपयोग दाखी वेल थ्री का याडते अंत सो इफ इट बिकम्स ए पैसिव वाइज फॉर्म अभी पैसिव वाइज अच्छे अंत बी फॉर्म प्लस वेल थ्री पैसिव वाइज ये विधायक अब चूँ वाज बोर्न इध बी फॉर्म इध वेल थ्री इज ईक्वल टू पैसिव वाइज ई वाज बोर्न తాత ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ వాజ్ బి ఫామ్ డిక్లేర్డ్ వెర్బ్ 3 ఇది బి ఫామ్ ఇజ్ ఈక్వల్ టు పివి పాసివ్ వాయిస్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ బై సమ్వన్ ఎవరో చెప్పనమాట అది అందువల్ల ఏజెంట్ అంటాడు వితౌట్ ఏజెంట్ అది చెప్పరనమాట ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ అని చెప్పి ఉంటుందన్నమాట అది విత్ బి ఫామ్ ప్లస్ వెర్బ్ 3 అదే విధంగా ఐ వాజ్ ఆస్క్డ్ టు గో ఇట్ ఐ వాజ్ ఆస్క్డ్ వాజ్ అనేది బి ఫామ్ ఆస్క్డ్ అనేది వెర్బ్ 3 ఐ వాజ్ ఆస్క్డ్ to go and sit on the back bench evaro athana athanni idi okka dialogue esaru anamata I was asked nante naaku cheppabadindi em cheppadu I was asked to go elamani and sit on the back bench alage the glasses were broken by someone be form plus verb 3 is equal to passive voice alage the house was painted was anedi be form plus verb 3 పెయింటెడ్ అనేది వెర్బ్ 3 ఇజ్ ఈక్వల్ ప్యాసివ్ వాయిస్ అంటే దీనికి ఆ యొక్క అంటే ఏజెంట్ ఎవరైతే చేశారో ఆ పని అనేది లోపించడం అన్నమాట అలా చెప్పడాన్ని ఇచ్చారన్నమాట ఇది టాపిక్ కింద ఇచ్చారు మీకు ఎక్కడండి వీడియో పేజ్ నెంబర్ 193 పేజీలో మీకు యూనిట్ 6 లో 10th క్లాస్ యూనిట్ 6 193 పేజీలో ప్యాసివ్ వాయిస్ వితౌట్ ఏజెంట్ కింద ఈ విధంగా మీకు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్పబడినవి ఇప్పుడు మనం దీని కింద కొన్ని ఎక్సర్సైజులు అండి ఇవేంటండి మీకు ఎడిషనల్ ఎక్సర్సైజులు బుక్ లో కాదండి బుక్ లో ఉన్న పార్ట్ ఇంతవరకు నాడు ఇచ్చింది అంటే వాటి మీరు ఆ లెసన్ లో ఐడెంటిఫై చేయమన్నాడు బి ఫామ్ ఏంటి వెల్ త్రీ ఏంటి ఐడెంటిఫై చేసి బయటికి తీయమన్నాడు బుక్ లోను అంతేను వాటి చెప్పింది తర్వాత మనకి ఎడిషనల్ గా ఎక్సర్సైజ్ ఇచ్చాం అన్నమాట ఈ చూడండి ఇక్కడ దే గేవ్ అస్ నైస్ ప్రెజెంట్స్ ఇక్కడ మీకు రెండు ఆబ్జెక్ట్లు ఉన్నాయి అస్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది నైస్ ప్రెజెంట్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది ఫస్ట్ ఏంటి మన రూలేంటి ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తాం కదా ఈ టాపిక్ వేరే అండి ఇక్కడ ఇచ్చిన అడ్డగే ఇక్కడ ఈ లైన్ కొట్టిన టాపిక్స్ వేరు ఏది వితౌట్ ఏజెంట్ కింద ఇది జనరల్ అండి ఇవి కానీ ఏంటంటే ఇక్కడ మనం టూ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనమాట ఏంటి అజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది తర్వాత నైస్ ప్రెజెన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది ముందు అజ్ని ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి వి ఇక్కడ గేవ్ అనేది ఇదేంటి ఇది పాస్ట్ కదా గివ్ గేవ్ గివెన్ కదా కనుక బి ఫామ్ కింద ఏమొస్తుంది వాజ్ కానీ వర్ కానీ వస్తుంది అది ఎలా వస్తుంది అనేది నా టేబుల్కి వెళ్ళాలి మీరు ఎడ్యుటెక్ అనిమేషన్ ఓపెన్ చేసి అక్కడ ప్లే లిస్ట్కి వెళ్ళి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ చూడండి దానిలో ఇచ్చాను అన్నీ కూడా క్లారిటీకి ఇచ్చాను అన్నమాట మీకు అది వి వర్ ఆ తర్వాత ఇది బి ఫామ్
ప్లస్ V3 కావాలి కదా దీనికే కదా గివ్ గివ్ గివెన్ కదా వీ వర్ గివెన్ నైస్ ప్రెజెంట్స్ బై దే బికమ్స్ దెమ్ ఇది లేకపోయినా కూడా చెప్పొచ్చు అనమాట వీ వర్ గివెన్ నైస్ ప్రెజెంట్స్ అన్నా కూడా చెప్పొచ్చు అలా కూడా చెప్పొచ్చు అంటే బై దెమ్ అనేది రాయొచ్చు రాయిపోవచ్చు అనమాట అది ఆ తర్వాత మనం ఇక్కడ ఇది ఇక్కడ వీ అజర్ సబ్జెక్ట్ చేసాం ఇక్కడ నైస్ ప్రెజెంట్ని ఇప్పుడు చేయండి నైస్ ప్రెజెంట్ కూడా సబ్జెక్ట్ చేయండి నైస్ ప్రెజెంట్స్ ఇక్కడ నైస్ ప్రెజెంట్ అని చెప్పి కోరల్ కదా మరి ఇక్కడ ఏమో వర్రాయి కదా నైస్ ప్రెజెంట్స్ గివెన్ టు అజ్ ఇది ఈ అజ్ అనేది ఈ రకంగా తీసుకొచ్చాం టు అజ్ నైస్ ప్రెజెంట్స్ వర్ గివెన్ టు అస్ బై దెమ్ ఇక్కడ కొంచెం రాయాల్సి వస్తుంది బై దెమ్ అనేది ఇక్కడ మరి ఇక్కడ రాసిన రాయపడిన పర్వాలేదు వీ వర్ గివెన్ నైస్ ప్రెజెంట్స్ అంటే చాలు అలానే సరిపోద్ది అన్నమాట ఆ తర్వాత సో ఇన్ ద సేమ్ వే షీ హాజ్ టాట్ అస్ గ్రామర్ ఇక్కడ కూడా టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది గ్రామర్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది ఫస్ట్ అజన్ సబ్జెక్ట్ చేయండి అలా వీ తర్వాత హ్యాజ్ టాట్ అని ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ మన వెర్బ్ ఏంటంటే యాక్టివ్ వాయిస్ లో టాట్ అని కాదండి హ్యాజ్ టాట్ అని చెప్పుకోవాలి ఎందుకు చెప్పుకోవాలంటే అక్కడ టేబుల్లో ఇచ్చినప్పుడు ఏంటంటే బీఫామ్ టేబుల్లో యాక్టివ్ వాయిస్లో కానీ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ విల్ హ్యావ్ షల్ హ్యావ్ ఉంటే బీ తీసుకోవాలి ఏది మన బీఫామ్ కింద సార్ ఇది వస్తుంది దట్ అది బీని కూడా వస్తుంది అనమాట ఇదంటే ఇక్కడ ఊయిని బట్టి మారిద్దండి షీ కాబట్టి హ్యాజ్ వచ్చింది ఊయి వస్తే ఏం వస్తుందండి అంటే ఇప్పుడు కూడా హ్యావ్ హ్యాజ్ అని వస్తే మన కాన్సన్ట్రేషన్ హ్యావ్ హ్యాజ్లోనే ఉండాలి హ్యాడ్లో ఉండకూడదు హ్యాడ్ ఉంటే హ్యాడ్లోకి వెళ్తాం ఇక్కడ మనకి హ్యావ్ ఉంది కాబట్టి హ్యావ్ హ్యాజ్లోనే రొటేట్ అవ్వాలి ఎందుకంటే ఊయి తర్వాత హ్యావ్ రావాలి హ్యాజ్ కావాలా హ్యావ్ వీ హ్యావ్ బీన్ వీ హ్యావ్ బీన్ టాట్ వీ హ్యావ్ బీన్ టాట్ ఇవ్వండి బీ ఫామ్ ఇది ప్లస్ V3 వీ హ్యావ్ బీన్ టాట్ సో వీ హ్యావ్ బీన్ టాట్ గ్రామర్ బై హర్ లేదంటే వీ హ్యావ్ బీన్ టాట్ గ్రామర్ ఆ తర్వాత సెకండ్ వన్తో రాయండి అంటే సెకండ్ ఆబ్జెక్ట్ పెట్టి రాయండి ఇక్కడ సెకండ్ ఆబ్జెక్ట్ ఏంటి గ్రామర్ కదా గ్రామర్ ఇక్కడ వస్తుంది ఇక్కడ హ్యావ్ రాదు గ్రామర్ తర్వాత హ్యాజ్ బీన్ గ్రామర్ హ్యాజ్ బీన్ టాట్ టు అజ్ ఇందాకలాగా సేమే గ్రామర్ హ్యాజ్ బీన్ టాట్ టు అజ్ బై ఇక్కడ షీ కాబట్టి హర్ బై హర్ ఈ విధంగా మనం రెండు ఆబ్జెక్ట్లు ఉన్నప్పుడు సెంటెన్స్ ఈ విధంగా రాయడమే జరిగింది ఆ తర్వాత థర్డ్ వన్ ద సీఎం ఇనాగురేటెడ్ ద ఎగ్జిబిషన్ అక్కడ ఆబ్జెక్ట్ ఏంటి ద ఎగ్జిబిషన్ ఇక్కడ మీకు వెర్బ్ ఏంటండి ఇనాగురేట్ అండి V2 ఉంది కాబట్టి బీ ఫాంగ్ కింద ఏం తీసుకోవాలి వజగాని వరగాని తీసుకోవాలి ద ఎగ్జిబిషన్ వాజ్ ఇనాగురేటెడ్ బై ద సీఎం సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ చేసాం అలాగే ఫోర్త్ వన్ జాన్ టాటాజ్ ఇంగ్లీష్ ఇక్కడ కూడా టూ టైప్స్ సెంటెన్స్ రాయచ్చు అలాగే మన ఇక్కడ ఒక సెంటెన్స్ రాస్తాం రెండోది మీరు రాయండి ఈజీగా వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు అజన్ పెట్టి అజ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఇంగ్లీష్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ దీన్ని తీసుకుందాం వీ టాట్ అనేది వెర్బట్టు వసగాని వరగాని రావాలి బీఫామ్ కింద వీ ఓర్ టాట్ ఓవర్ టాట్ ఇంగ్లీష్ బై జాన్ ఓకే ఓవర్ ఆ తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి దే హ్యావ్ సెంట్ ద ఇన్ఫర్మేషన్ ఇక్కడ వెర్బ్ ఏంటి హ్యావ్ సెంట్ అనేది వెర్బ్ అనమాట అంటే ఇక్కడ బీఫామ్ కింద ప్యాసేజ్ లో మార్చుకుంటే ఏం రావాలి బీన్ రావాలి హ్యావ్ వస్తే హ్యావ్ కానీ హ్యాజ్ కానీ వస్తుంది వచ్చి బీన్ రావాలి హ్యాడ్కి వెళ్ళాం హ్యాడ్కి ఎందుకు వెళ్ళాం అది హ్యావ్ ఇచ్చాడు కానీ హ్యావ్ హ్యాజ్లోనే రొటేట్ అవుతాం సేమ్ ఇక్కడలాగా ఇక్కడ చెప్పాను కదా అదే విధంగా అనమాట హ్యావ్ హ్యాజ్లోనే కాన్సన్ట్రేషన్ అవ్వాలి ఆ హ్యాడ్ ఇచ్చినప్పుడు హ్యాడే హ్యాడ్ మాత్రం చేంజ్ అవ్వదు యాక్చువల్లీ హ్యాడ్ ఉంటే హ్యాడ్ బీనే 100% కానీ హ్యాడ్ హ్యావ్ హ్యాజ్ అవ్వదండి హ్యాడ్ ఉంటే హ్యాడే ఇక్కడ హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ఉన్నప్పుడు సబ్జెక్ట్ బట్టి చేంజ్ చేసుకోవాలి ఏ సబ్జెక్టు ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ చేస్తారు కదా దాన్ని బట్టి మారుతుంది అనమాట ఇక్కడ ద ఇన్ఫర్మేషన్ పక్కన హ్యావ్ హ్యాజ్ ద ఇన్ఫర్మేషన్ హ్యాజ్ హ్యావ్ వల్ల హ్యాజ్ అయిపోద్ది హ్యాజ్ బీన్
sent by them. ఈ విధంగా మనకి ఇక్కడ ఏంటి B form plus verb 3 ఏంటి sent అనేది V 3 B form ఏంటి ఇదన్నమాట has been అతా passive voice లో ఆ తర్వాత someone stole my book from my bag. Someone stole my book from my bag. ఇక్కడ ఎలా రాస్తామండి మనం మై బుక్ అనేది ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయండి మై బుక్ ఇక్కడ స్టోల్ అంటే ఇక్కడ వెర్బ్ 2 మై బుక్ వాజ్ స్టోలెన్ ఎక్కడ నుంచి ఫ్రమ్ మై బ్యాగ్ బై సమ్వన్ ఇది రాయొచ్చు రాయకపోవచ్చు రాసిన ఒకటే రాకపోయిన ఒకటే బై సమ్వన్ అదే మై బుక్ వాజ్ స్టోలెన్ ఫ్రమ్ మై బ్యాగ్ అంతే దట్స్ ఆల్ రైట్ ఎవరో అది దానికి అర్థమవుతుంది కాన్సెప్ట్ అనేది తర్వాత ద స్కూల్ హ్యాజ్ అనౌన్స్డ్ ద రిజల్ట్స్ ఇక్కడ వెర్బే గిందులో యాక్టివ్ వచ్చు హ్యాజ్ అనౌన్స్డ్ అంటే బీన్ అనేది వస్తుంది హ్యావ్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తాం కదా దాని మీద బేస్ అయి ఉంటుంది ఏంటి ఇక్కడ ద రిజల్ట్స్ ఆబ్జెక్ట్ ఏంటండి ద రిజల్ట్స్ కాదు అని కూడా సబ్జెక్ట్ చేయండి ద రిజల్ట్స్ పక్కన హ్యాజ్ అ హ్యావ్ పూర్వ కదా హ్యావ్ అండి ద రిజల్ట్స్ హ్యావ్ the results have been announced by the school. అలాగే మీకు ఎయిత్ వన్ దే ఆర్ సింగింగ్ సాంగ్స్ ఇక్కడ మీకు ఇంగ్ ఫామ్ ఉంది ఎప్పుడైతే ఇంగ్ ఫామ్ ఉన్నప్పుడు బీయింగ్ రావాలి బీయింగ్ ఇంగ్ ఫామ్ కానీ ప్యాసివ్ వాయిస్ లో ఉన్నప్పుడు వెర్బ్కి మెయిన్ వెర్బ్కి సారీ యాక్టివ్ వాయిస్ లో కానీ మెయిన్ వెర్బ్ ఇంగ్ అనే ఉన్నట్లయితే ప్యాసివ్ వాయిస్ లో బీయింగ్ తీసుకోవాలి అలా చూడండి సాంగ్స్ ఇది అనమాట వెర్బ్ ఇది ఇక్కడ సాంగ్స్ ఇక్కడ కూడా అంతే ఆరు ఉంది కాబట్టి పక్కన మనం బీ ఫామ్ కింద యామ్ తీసుకోవచ్చు ఈజు ఆరు అంటే డిపెండింగ్ అపాన్ దట్ సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ అండ్ సాంగ్స్ అయితే ఇక్కడ వర్స్ వరకు వెళ్ళాం ఎందుకంటే ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ ప్రజెంట్ ఫామ్ లో ఇచ్చాడు కనుక మీరు యామ్ అనేది తీసుకోవచ్చు ఈజ్ అనేది తీసుకోవచ్చు ఆర్ అన్నది తీసుకోవచ్చు వర్స్ వరకు వెళ్ళాం అంటే ఎందుకు వెళ్ళాం ఇది మనకి ఇక్కడ ప్రజెంట్ ఫామ్ కనుక ప్రజెంట్ లోనే రొటేట్ అవుతూ ఉంటాం మనకి మూడు ఉండే ఆప్షన్ యామ్ ఉంది ఈజ్ ఉంది ఆర్ ఉంది కనుక ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి మనకి ఆబ్జెక్ట్ సాంగ్స్ ఇక్కడ మనం సబ్జెక్ట్ చేసాం కదా సాంగ్స్ కదా సాంగ్స్ ఆర్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది బీయింగ్ సాంగ్స్ ఆర్ బీయింగ్ సింగ్ సాంగ్ సంగ్ బై దెమ్ దే ఉంది కాబట్టి దెమ్ సాంగ్స్ ఆర్ బీయింగ్ సంగ్ బై దెమ్ ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్ లో మార్చడం జరిగింది ఆ తర్వాత నైన్త్ వన్ ఈ హ్యాడ్ సెండ్ ద పార్సిల్ హ్యాడ్ సెండ్ అనేది వెర్బ్ అండ్ బీన్ ఇక్కడ హ్యావ్ యాజ్ రాదు ఎందుకు రాదు హ్యాడ్ ఉంది కదా హ్యాడ్ బీనే అన్నిటికి అన్ని సబ్జెక్టులకి హ్యాడ్ బీనే అంటే హ్యావ్ యాజ్ బీన్ అని చెప్పి తీసుకోం ఇక్కడ ఏంటి ద పార్సిల్ అనేది ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేసాం ద పార్సిల్ హ్యాడ్ కదా హ్యాడ్ బీన్ సెంట్ హ్యాడ్ బీన్ సెంట్ బై హిమ్ హీ కాబట్టి హిమ్ ద పార్సిల్ హ్యాడ్ బీన్ సెంట్ బై హిమ్ తర్వాత దే విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఎ వీక్ ఇక్కడ ఏంటి విల్ ఫినిష్ అనేది వెర్బ్ బీ ఫామ్ రావాలి బి వస్తుంది విల్ బి అంటే విల్ కాదు విల్ బి ద వర్క్ ఇక్కడ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ద వర్క్ విల్ బి ఫినిష్డ్ ఇన్ ఎ వీక్ బై దే ఉంది కాబట్టి జమ్ ద వర్క్ విల్ బి ఫినిష్ ఇన్ ఎ వీక్ బై జమ్ ఈ విధంగా మనం ప్యాసివ్ వాయిస్ లో మార్చాం అన్నమాట అంటే మీకు కొంచెం స్పీడ్ అనిపించవచ్చు అండి ఎందుకంటే ఇది ఆల్రెడీ మీకు దాదాపు దీని మీద ఒక 15-20 వీడియోలు ఉన్నాయి వాటికి వెళ్ళండి అవి చూడండి అవి చూసినప్పుడు ఈజీగా ఉంటుంది అవి చూడకోకుండా ఇది చూస్తే మీకు అంతకుముందు రూల్స్ తెలిస్తే పర్లా నా వీడియోలు ఫాలో అయ్యేవాళ్ళు అయితే ఈజీగా చేస్తారు అండ్ న్యూ మెంబర్స్ అంటే న్యూ స్టూడెంట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ మీరు ప్లేలిస్ట్కి వెళ్ళి ఎడ్యుటెక్ రమేష్ అని ఓపెన్ చేసి అక్కడ మీకు ప్లేలిస్ట్కి వెళ్ళండి అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో పెట్టాను నేను యాక్టివేట్ ప్యాసివ్ దాదాపు అక్కడ మీకు 9-10 వీడియోస్ ఉంటాయి ఆ వీడియోస్ అన్నీ చూడండి అవి చూసినప్పుడు ఇది ఈ స్ట్రక్చర్ చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఈ టాపిక్ అనేది మనకేంటంటే టెక్స్ట్ బుక్లో మనకి వాడు ఇచ్చింది ఎంతవరకే ఇది ఈ వితౌట్ ఏజెంట్ కింద ఎంతవరకే చెప్పాడు
మనం ఏంటంటే టాపిక్ లో ఉన్నాం కనుక ఇది నేను ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ కింద రైటింగ్ అనేది జరిగింది. ఓకే, ఆఫ్టర్ దట్ వన్ మోర్ వీడియో ఈజ్ దేర్, ఒక ఇంకో వీడియో ఉందండి, ఆ వీడియోతో అది కూడా మీకు ఎంతో ఈ రోజు అందిస్తాను, ట్రై చేస్తాను. ఆ వీడియోకి ఇచ్చినట్లయితే టోటల్ గా 10th క్లాస్ సిలబస్ కూడా కంప్లీట్ చేసినట్టు అవుతుంది అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్. ఆ తర్వాత ఏం చేస్తానంటే 10th క్లాస్ లో యూనిట్ వైజ్ గా ఏ యూనిట్ లో ఏ టాపిక్ కవర్ చేశాం, గ్రామర్ అంటే అది ఒక మీకు అది ఎనాలిసిస్ అంటే ఎనాలిసిస్ లాగా అంతకుముందు ఇచ్చాను మీకు, అది రివ్యూలు అనుకోండి, ఏదన్నా అనుకోండి రివ్యూ లాగా అనమాట. యూనిట్ 1 లో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, గ్రామర్ ఏంటి, వొకాబులరీ ఏంటి, అది ఒక టేబుల్ ఫామ్ లో నేను మీకు అందిస్తాను. అది అందిస్తే ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే ముందు మీరు 6th, 7th, 8th, 9th, 10th బుక్స్ లో అది కానీ దగ్గర పెట్టినట్టయితే ఓహో ఇందులో ఈ టాపిక్ యూనిట్లో ఇది ఎక్కడైతే వీక్గా ఉందో ఆ టాపిక్ని మీరు ఒక 2 సార్లు ప్రిపేర్ అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది, దట్లో ఈజీగా కూడా ఉంటుంది మీకు. ఓకే, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్ట్ అమ్మా ప్లీజ్ డూ మై ఫేవర్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్, ఐ మీట్ యూ ఇన్ మై ద నెక్స్ట్ వీడియో. ఓకే, నైట్.